ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య చ రాహువే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. నేటి నుండి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి, గోల్డెన్ ఛాన్స్ కొట్టబోతున్నారు. నేను చెప్పే 5 రాశులకి ధనయోగము, విపరీత రాజయోగము, ఆర్థిక స్థిరత్వము, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, డబ్బు ఎవరికన్నా మీరు పొరపాటును లేకపోతే నమ్మకంతోనో, తెలిసిన వాళ్ళను లేకపోతే 1 రూపాయి వడ్డీ వస్తుందనో, లేదా ఏదో ఒక ఆర్థిక మూలాలు, ఆర్థికమైనటువంటి విధి విధానాన్ని ఒక ప్లాన్గా చేసుకుని మీరు ఎవరికైనా మనీ ఇచ్చుండి అది తిరిగి రాకుండా ఉన్నటువంటి వ్యక్తులకి ముఖ్యంగా ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. గోల్డెన్ ఛాన్స్ అని కూడా చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఇంక వదిలేసుకో ఉంటారు, ఇంకా రాదు డబ్బు, ఇంకా అయిపోయినా మన పని అయిపోయింది, మనకు రాదు అని పూర్తిగా ఆశ వదులుకున్న మీకు ఒక మంచి యోగం రాబోతుంది. అంటే ఆ ధనం మీకు తిరిగి రాబోతుంది. శని తిరుగుగమనం ద్వారా ఈ పరిస్థితులు మీరు అనుభవించబోతున్నారు. ముఖ్యంగా 5 రాశులకు వారికి మాత్రం తప్పకుండా ధనయోగం అద్భుతంగా ఉంటుంది. మీరు చేసే వృత్తి వ్యాపారాలు కానీ, చేస్తున్న ఉద్యోగాలు కానీ మీకు అమితంగా ఆర్థిక స్థితిని నిర్ణయించబోతున్నాయి. మీకు తెలియకుండానే మీరు 1 పొజిషన్ చేరుకుంటారండి. అంతేకాదు, మనకు గోచారంలో ఉన్న ఫలితాలు ప్రతి మనిషి అనుభవిస్తాడు. మీరైనా, నేనైనా, భగవంతుడైనా, సీఎం అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఖచ్చితంగా గ్రహానుకూలాన్ని బట్టి మాత్రమే పరిస్థితులు ఎదురవుతాయి. గ్రహాలు అనుకూలించకపోతే ఏ వ్యక్తి కూడా సక్సెస్ కాడు. నక్షత్ర బలం, లగ్న బలం, పంచమ బలం, భాగ్య బలం, ఏకాదశి బలం, ఇవన్నిటికి కూడా గ్రహబలం తోడవుతుంది. అలాంటి గ్రహబలం గోచారాన్ని 5 రాశులు అనుభవించబోతున్నారు. ఈ జూలై మాసంలో మీకు అసలు నేను చెప్పాను కదా, డబ్బులు ఇంకా రాదేమో అనుకున్న వాళ్ళకి డబ్బులు రావడం, చేస్తున్న వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందడం, ఒక శాఖ అని కాకుండా 2-3 బ్రాంచ్లు పెట్టడం, లేదా ఉన్న వ్యాపారాన్ని ఎలా విస్తరించుకోవాలి, లేదా ఉన్న వ్యాపారంలో రావాల్సిన డబ్బుల్ని ఎలా పొదుపు చేసుకోవాలి, మనం ఏ ప్లాన్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం, ఎలా ముందుకు వెళ్తే లైఫ్ స్టైల్ మారుతుంది అనే ఒక ఎస్టిమేషన్ పీరియడ్ అంటారు దీన్ని యాక్చువల్గా. అలా కలిసి రాబోతున్నాయి, ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకండి. వృషభ రాశి వాళ్ళకి బంగారం వ్యాపారం చేసేవాళ్ళు కానీ, బట్టల వ్యాపారం చేసేవాళ్ళు కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళ వ్యక్తులు కానీ, లేదా రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ, వృషభ రాశి వాళ్ళకి అన్నింటా విజయమే. అలా చూపిస్తే అలా అడ్వాన్స్ కట్టేసే పరిస్థితులు వస్తాయి మీకు, దాన్ని గోల్డెన్ ఛాన్స్ అంటారండి. వృషభ రాశి వాళ్ళకి అవకాశం ఉంది, ఎందుకంటే బుధుడు, రవి, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా వృషభ రాశికి చాలా మేలు చేస్తాయి, మంచి చేస్తాయి, తద్వారా ఒక అల్టిమేట్ మార్పుల్ని చూడబోతున్నారు. మీకంటూ ఒక గుర్తింపు ఉండే జీవితం కూడా వస్తుంది, వచ్చి తీరుతుంది. మీరు చేయాల్సిందంటే ఏంటంటే, మీ జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నాయా, మీ జాతకంలో ప్రజెంట్ నడుస్తున్నటువంటి వింశోత్తరి దశలో, దశ అంతర్దశ సూక్ష్మ దశల్లో ఉన్న నెగిటివ్ని పాజిటివ్గా ఎలా మలుచుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ దేవాలయంకి వెళ్ళాలి, ఎక్కడ దీపారాధన చేయాలి, ముఖ్యంగా పేరు ఎలా సరిచేసుకోవాలి, ఇది చాలామందికి తెలియదండి. పేరులో సంఖ్యాదోషం ఉన్నవాడు, నేను కిషోర్ అనే వ్యక్తికి కరెక్షన్, ఇతను కర్నూలులో ఉంటాడండి, ఇతను పొలిటికల్ పర్సను ప్లస్ బిజినెస్లు చేస్తాడు, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగున్నాయి, 10 తెలిసిన వ్యక్తి, ఇక్కడ డబ్బు తీసుకుంటాడు 10 ఇస్తాడు, మళ్ళీ ఇంకొకరికి ఇస్తాడు, అక్కడ డబ్బు తీసుకుంటాడు, అలా చేత మార్పిడితోనే వ్యాపారాలు చేస్తూ ఏదో 10 సంపాదించాడు, కానీ రోజు పెరిగే కొద్దికి అప్పులోకి వెళ్ళిపోతున్నాడు. సార్ నేను పైకి చూడడానికి నేను సూపర్, నేను మంచి తోపు అనుకుంటారు, లోపల నా అకౌంట్లో 100 లేదనే విషయం ఎవరికి తెలియదు, కేవలం బిల్డప్ మాత్రమే ఇస్తూ బతకాల్సి వస్తుంది, నాకు ఇద్దరు పిల్లలు, నా భవిష్యత్తు ఏమైపోతుంది నాకు అర్థం కాలేదు, నేను ఏదనుకున్నా ఈ మధ్య నాకు జరగట్లేదని
ఒక 1.5 ఇయర్ కూడా కాలేజీ ఉండొచ్చు కలిసి, ఈరోజు వెల్ సెటిల్డ్ పర్సన్లో ఒకడు. నేను అతని పేరులో కిషోర్ అంటే 18 వస్తుందండి, 18 రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. కష్టాల కడలి, సమస్యలమయం, సక్సెస్ కాదు ఫెయిల్యూర్. అలా ఆయన పేరుని నేను సరిచేసి ఇచ్చాక సంతకాన్ని అతను మెయింటైన్ చేసిన తర్వాత ఈరోజు ట్రమండస్ సక్సెస్లో ఉన్నాడు. ఆయనే కాదండి, వాళ్ళ బామర్ది రవికి ఇచ్చాడు, ఇంకో చిన్న బామర్ది యుగంధర్ అనమాట అతనికి తీసిచ్చాడు కరెక్షను. అదేవిధంగా వాళ్ళ బాబాయ్ ఒక అతను ఉన్నాడు, ఆయన పేరు భాస్కర్ రెడ్డి అని, సో అతనికి కరెక్షన్ ఇప్పించాడు. అంటే దాదాపుగా 1.5 మంత్లో అతను చేయించాడు. ఎందుకంటే అంత త్వరగా ఆయన సక్సెస్ కాగలిగాడు. ఆయనకి ఒకటి దగ్గర 7.5 లక్షలు రావాల్సింది ఉంటే అసలు ఆశలు ఉదురుకున్నాడు దాన్ని. కానీ ఈయన అడగకుండానే తను ఏదో పనిపడి తన దగ్గరకు వచ్చి తన డబ్బు తనకి ఇచ్చేసి వడ్డీతో సహా ఇచ్చేసి తన దగ్గర సంతకం తీసుకుని వెళ్ళాడు. వాడికి పని కావాలి. ఇప్పుడు అదృష్టం అంటే ఏంటి, రోడ్లో పోతామంటే డబ్బులు సంచులు దొరకదండి. మనం చేసే పనులు మనకు కలిసి రావడాన్ని అదృష్టం అంటాం. ఆటంకాలు కలగకుండా, నష్టపోకుండా, ఒకరి వల్ల మనకు డిలే డిస్టర్బెన్స్ కాకుండా ఈజీగా మన పనులు అయిపోయి మనం సక్సెస్లోకి ఉండడాన్ని అదృష్టం అంటాం. అలా ఉండాలి అంటే గనక అవకాశం గ్రహాలు మనకి ఇవ్వాలి. ఆ గ్రహాధిపత్యం అనేది ఇప్పుడు నడుస్తున్న శ్రీకృజనామ సంవత్సరంలో జూలై మాసం నుండి కూడా గోల్డెన్ ఛాన్స్ కొట్టబోతున్నారు. నేను కిషోర్కి ఎలా అయితే పేరులో కొద్దిపాటు మార్పులు చేసి ఒక 2 రత్నాలు ఇచ్చారు, రత్నాలు 2 మెడల లాకెట్లాగా వేసుకోమని, మొబైల్ నెంబరు, అకౌంట్ నెంబరు, వెహికల్ నెంబరు మార్చమని చెప్పాను. చాలామంది తెలీదు వెహికల్ నెంబర్లో మొబైల్ నెంబర్లో ఎండింగ్ విత్ 8 or 4 and 2 ఈ నెంబర్లు ఉంటే మాత్రం మీరు చాలా అవస్థపడతారు. ఇమీడియట్గా మీ లక్కీ నెంబర్ మీరు తెలుసుకోవాలి. లక్కీ మొబైల్ నెంబరు, లక్కీ వెహికల్ నెంబరు, లక్కీ అకౌంట్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా తెలుసుకోవాలి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో యోగం ఉంటుంది, ఒక సక్సెస్ ఉంటుంది, లేకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. మీకు టాలెంట్ ఉంటుంది, లక్ ఉండద్దా? ఆ లక్ రావాలంటే ఏం చేయాలి? జాతకం తెలుసుకోవాలి, జాతకంలో దోషాలుంటే పరిహారాలు పాటించాలి, మీ పేరు సరిచేసుకోవాలి. పేరు సరిచేసుకోవడం అంటే ఆధార్ కార్డు, పాస్బుక్, పాన్ కార్డు మార్చడం కాదండి, జస్ట్ సిగ్నేచర్లో సంతకంలో ఒక అక్షరాన్ని యాడ్ చేసుకుని సంతకం చేసే విధానం మార్చుకోగలిగితే మీ తలరాత మారిపోతుంది. తలరాతను తలదన్నే సత్తా చేతిరాతకు మాత్రమే, సంతకం మారితే ఫేట్ మారుతుంది కిషోర్ లాగా. అన్నీ అనుకూలిస్తాయండి, ఒకటి కాదు రెండు కాదండి, ప్రతి అంశంలో. ఇది డబ్బు విషయమా, కుటుంబ విషయమా, భార్యాభర్తల విషయమా, పిల్లల విషయమా, లేదా సంఘంలో మనకు పేరు ప్రఖ్యాతుల విషయమా, బట్ ఏదైనా రిలేటెడ్ టు సంఖ్యా జ్యోతిష్యం. వీటిని తెలుసుకోండి. ప్రజెంట్ నడుస్తున్న గోచార ప్రకారం ఖచ్చితంగా గోల్డెన్ ఛాన్స్ కొట్టబోతున్నారు, ముఖ్యంగా వృషభ, సింహ, మిథున, కన్య, తులారాశులు. ఈ 5 రాశులకి అల్టిమేట్ మార్పులు ఉంటాయి. మీరు కాస్త నిజంగానే సక్సెస్లో లేవండి అనుకుంటే మాత్రం ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని ఫాలో చేయండి. విత్ ఇన్ 1 మంత్లో మీరు సక్సెస్ ఖచ్చితంగా చూడొచ్చు.